వన్డే ఎపిసోడ్ కాస్త ఫన్నీగా సరదాగానే సాగింది. బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ లో పవర్ అస్త్రాన్ని సాధించి మొదటి కంటెస్టెంట్ గా నిలిచిన సందీప్ కు విఐపీ రూమ్ యాక్సెస్ ఇచ్చాడు నాక్. ఇక అస్త్రాన్ని తన కొడుక్కి అంకితం చేస్తాను అని సందీప్ చెప్పడంతో చిన్న జలక్కిచ్చి భయపెట్టేశాడు నాక్. అలా డెడికేట్ చేస్తే ఆ అస్త్రానికి ఉండే పవర్లన్నీ పోతాయని భయపడతాడు. అయినా కూడా దాన్ని తన కొడుక్కి అంకితం ఇస్తానని అంటాడు సందీప్. దీంతో అతన్ని పరీక్షించేందుకే అలా ఊరికే చెప్పారని నాక్ కూల్ చేసేస్తాడు. తర్వాత నాగార్జున ఇంట్లోని సభ్యులతో ఆట ఆడించాడు. పాము బొమ్మతో మగపిల్లలు ఆడపిల్లలు అంటూ ఆట ఆడించాడు. ఇందులో కళ్లకు గంతులు కట్టి ఆటనాడించాడు. ఆ తర్వాత శోభాశెట్టి సేఫ్ అయినట్లుగా నాకు తెలిపాడు. ఇంట్లో మరిచిపోయే ఘటన గుర్తుపెట్టుకునే మోమెంట్ గురించి చెప్పమని ఓ టాస్క్ ఇచ్చాడు నాక్. ఇంటి సభ్యులందరూ తమ ఒపీనియన్ను పంచుకున్నారు. తొలి అనుభవం అంటూ మరో గేమ్ పెట్టారు నాక్. లవ్ సింబల్ క్రాస్ సింబల్ ను హౌస్ లో చూపించారు. ఈ వారం రోజుల్లో హౌస్ లో ఎదురైన మంచి జ్ఞాపకం ఏంటో లవ్ సింబల్ ముందు నిల్చొని చెప్పాలని కంటెస్టెంట్లకు చెప్పారు. ఇక చివర్లో ఎలిమినేషన్ జరిగింది. నామినేషన్ లో ఉన్న 8 మందికి కాఫిన్ బాక్సులు ఇచ్చారు బిగ్ బాస్. దాంట్లో స్కెలెటన్ ఉంటే నాట్ సేఫ్, ఫ్లవర్స్ ఉంటే సేఫ్ అని నాగార్జున చెప్పారు. రతిక రోజ్, షకీలా, శోభా శెట్టి, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, సింగర్ దామిని, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ బాక్సులు తెరిచారు. శోభా శెట్టి, రతిక రోజ్ ముందుగా సేఫ్ అయ్యారు. ఇక ఆ తర్వాత డేంజర్ జోన్ లో ఉన్న కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్ మధ్య ఎలిమినేషన్ టెన్షన్ నెలకొంది. చివరిగా కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. మొత్తంగా తొలి వారం బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ హౌస్ నుంచి హీరోయిన్ కిరణ్ రాథోడ్ బయటకు వెళ్లింది. ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ గా నిలిచింది.